వివిధ రకాల కాలుష్యం వల్ల కలుషితమవుతున్న ప్రకృతిని కాపాడారంటే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగ్రామన్న అన్నారు. మట్టి విగ్రహాన్ని పూజించడం ఎంతో శ్రేష్టమని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో వినాయక చవితి సందర్భంగా కుమ్మరి కులస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత అనేకటువంటి వృత్తి పనులు చేసేటటువంటి కులాలన్నిటి కూడా గుర్తించడం జరిగింది. గతంలో కూడా ఉన్నాయి, గతంలో కూడా ఆ కుల వృత్తులు చేసుకున్నారు. కానీ ఆ కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడ కూడా ప్రాణంతోటి బతికి లేకుండా ఆ కళాకారులందరినీ ఆ వృత్తి పని చేస్తున్నటువంటి కుమ్మరులు కావచ్చు, కమ్మరులు కావచ్చు, రజక కావచ్చు, నాయి బ్రాహ్మణ కావచ్చు, ఇట్లా అనేక కుల వృత్తులు చేసుకునేటటువంటి కుల సోదరులను సోదరిమణులను పెద్దలను పిలిచి ఆ రోజు నేను బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఆ రకమైన కార్యక్రమం చేసిన ఇలా ప్రత్యక్షంగా నిదర్శనం ఇదే. కుమ్మరులు ఆదిలాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళందరినీ కూడా గుజరాత్ రాష్ట్రం తీసుకుపోవడం జరిగింది. అక్కడ మట్టితో ఏ రకంగా గణపతులు చేస్తారు, ఏ రకంగా వీళ్ళు వృత్తి పనులు చేసేటటువంటి కుండలు కావచ్చు, అనేక రకాల అయితే వస్తువులు ఫ్రిడ్జ్ల కాణికలు కూడా తయారు చేసేటటువంటి కార్యక్రమం చూపించింది. వచ్చిన తర్వాత ఆదిలాబాద్ నుంచి ఒక 10 మందిని హైదరాబాద్కు ట్రైనింగ్ కూడా పంపడం జరిగింది. ఆ 10 మంది వచ్చి ఇక్కడ ఒక 50-40 మందికి ఆదిలాబాద్ కూడా వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకు మంచి శిక్షణ ఇచ్చి వారికి ఒక్కొక్కళ్ళకు 50,000 రూపాయలు చొప్పున ఒక 50 మందికి 20 లక్షల రూపాయలు వారికి అప్పు ఇవ్వడం, వారికి లోన్ ద్వారా ఇవ్వడం, మళ్ళీ ఏ సాంచలు ఇచ్చిన అచ్చులు ఇచ్చిన గణపతి అచ్చు కావచ్చు, ఇంకే రకరకాల అచ్చులు ఇచ్చి సాంచలు ఇచ్చిన వాళ్ళకు కూడా 180,000 మందితో కారుగురికి వారికి కూడా అప్పుడు లోన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రకృతి మొత్తం నాశనం అయిపోతూ ఉంది. ఈ ప్రకృతి కాపాడాలంటే మరి మట్టి విగ్రహాలతోటే గణపతులను మనం పూజ చేద్దాం. అందుకొరకు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదైతే కుమ్మరులు ఆదిలాబాద్ చేసినటువంటి మట్టి విగ్రహాలందరూ కొనుక్కొని మరి గణేషులను నిలబెట్టుకుంటే బాగుంటుంది, గణేష్ పూజ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనివల్ల వాతావరణ కలుషితం మరి కల్మషం
ఈరోజు పొల్యూషన్ టోటల్గా పెరిగిపోయి ఇలా ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోయింది. అది మన చేతుల మీదనే కాబట్టి ఇట్లా కుల వృత్తుల్ని వృత్తి కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ రకంగా మరి ఏదైతే వాతావరణ కలుషితం ద్వారా జరిగేటటువంటి వాటిని అరికట్టం చేస్తుంటే కుమ్మర్ల ప్రత్యేక 2 ఎకరాల భూమి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల భూమిలో అక్కడ ఒక ఆ బట్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రకంగా 2 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ అందరికీ కూడా అక్కడనే ఉండాలి చేసుకొని అక్కడనే ఉండాలి. ఇక్కడ మొత్తం కుమ్మరికాయలను ఇక్కడలో అక్కడ ఇంటి దగ్గర బట్టలు పెట్టి చేస్తుంటే పొగ ద్వారా వాతావరణం కలుషితం అయ్యేది. చెల్ల ద్వారా మట్టి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఎవరు నడ్డస్తే కూడా వాళ్ళకి అందరికీ ఫారెస్ట్ వాళ్ళు చెప్పి చేయించడం జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రకంగా కుమ్మరులను గుజరాత్ తీసుకుపోవడం, ఆ రకంగా బాంబు పనిచేసే వాళ్ళను త్రిపురకు తీసుకుపోవడం, తెలంగాణ రాష్ట్రంలోటువంటి వృత్తి పనిచేసుకునే కులాలన్నిటి కూడా అసెంబ్లీ హాల్లో సమావేశం పెట్టి ఈ రకంగా ప్రభుత్వం ద్వారా కుల వృత్తులకి ప్రోత్సహిస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వం ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన సందర్భం.